తెలంగాణలో రాజన్న రాజ్యం మళ్లీ రావాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమార్తె ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల అన్నారు. రాజన్న రాజ్యం తేవాలనే కోరిక ఉందని, ఏ విధంగా తేవాలి, ఎప్పుడు తేవాలి అనేది ఇంకా చర్చలోనే ఉందని తెలిపారు. లోటస్ పాండ్లోని ఆమె నివాసంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చిన ముఖ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం సానుకూలంగా జరిగిందని, మిగతా జిల్లాల వారితో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలనుకుంటున్నట్లు షర్మిల తెలిపారు. తెలంగాణలో వైసీపీతోనే కొనసాగుతారా, కొత్త పార్టీ పెడతారా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారా, విద్యార్థులు ఉచితంగా చదువుతున్నారా అని అంటూ మీడియా ప్రతినిధులను షర్మిల ప్రశ్నించారు. నాన్నగారు మన మధ్య నుంచి వెళ్ళిపోయి ఇన్ని సంవత్సరాలైంది, అయినా మీ అభిమానం చెక్కు చెదరలేదు. రాజన్న బిడ్డ ఒక్క మాట పిలవగానే ఇంత దూరం నా కోసం వచ్చారు, కృతజ్ఞులం. రాజన్న సువర్ణ పరిపాలన గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి రైతు ఒక రాజులాగా బ్రతికాడు. ప్రతి పేదవాడికి ఒక పక్కా ఇల్లు ఉండాలని కలలు కన్నాడు రాజన్న. ప్రతి పేద విద్యార్థి గొప్ప చదువులు చదువుకోవాలి, గొప్ప ఉద్యోగాలు చేయాలి అనుకున్నాడు. పేదరికం అన్నది ఒక శాపమని, వాళ్లకు అనారోగ్యం వస్తే అప్పుల పాలైపోతారని ఆరోగ్యశ్రీకి జన్మనిచ్చాడు. ఇలాంటి ఎన్నో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందుకే రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి అని నా కోరిక. ఈ ప్రక్రియలోనే ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం. మీకు తెలిసినంత బాగా గ్రౌండ్ రియాలిటీస్ నాకు తెలియదు. మీ స్వస్థలాలలో మీరేం చూశారు, మీ సలహాలు, మీ సూచనలు నాకు ఇవ్వండి.